ఒకప్పటి రోజులకి ఇప్పటి రోజులకి పోల్చుకుంటే తేడాను అయితే మాటల్లో మాత్రం వర్ణించలేం. అంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, ఎక్కడి నుంచైనా ఏ సమాచారమైనా ఈజీగా తెలుసుకోవచ్చు అనగానే అందరం ఆశ్చర్యపోయాం. ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేసాయి. డిజిటల్ ఇండియా అనగానే ఎవరైనా మనీని ఎక్కడి నుంచైనా ఎవరికైనా వితిన్ సెకండ్స్లో పంపవచ్చు, తీసుకోవచ్చు అని తెలుసుకున్నాక ఆశ్చర్యపోయాం, భయపడ్డాం. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బిల్ పేమెంట్స్ అనగానే కాస్త భయపడ్డా కూడా మన నిత్య జీవితంలో ఒక భాగంగా అయిపోయాయి. ఏ కొత్త టెక్నాలజీ వాడాలన్నా కూడా మొదట కాస్త భయపడేవాళ్ళం. ఇలా వచ్చిన టెక్నాలజీలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి బిట్కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ. మీకు తెలిసిందేగా, వామో బిట్కాయిన్నా ఇదేంటో అని మొదట అందరూ భయపడ్డారు. కానీ భవిష్యత్తులో ఇదే అసలు మనీ అవ్వచ్చు. ఈ బిట్కాయిన్ని చూడలేం, తాకలేం, అంతా ఇంటర్నెట్లోనే ఉంటుంది. ఇది వచ్చిన కొత్తలో దీనికి అసలు వాల్యూ ఉండేదే కాదు. ఒక్కో బిట్కాయిన్ వచ్చేసి 5-6 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు దాని యొక్క విలువ దాదాపు 15 లక్షల వరకు ఉంది. అసలు డబ్బులకు సంబంధించి డెవలప్మెంట్ చూస్తే నాగరికత కాలం నుంచే డబ్బు అనేది చలామణిలో ఉన్నది. కానీ ఒకప్పుడు గవ్వలు, కాఫీ, ఉప్పు, కాఫీ గింజలు ఇలా డబ్బులుగా ఉపయోగించేవారు. ఆ తర్వాత బంగారం, వెండి నాణేలు ఇలా వచ్చేసాయి అన్నమాట. తర్వాత పేపర్ మనీగా చలామణి అయింది. తర్వాత ఇప్పుడు అంతా ఆన్లైన్ పేమెంట్స్ అయింది. అంతెందుకు, ప్రపంచం మొత్తం డబ్బులో కేవలం 8% నోట్ల రూపంలో ఉండి మిగిలిన 92% డిజిటల్ మనీనే. ఇలా డబ్బు అనేది ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. అలాగే దీని తర్వాత రాబోతున్న కొత్త టెక్నాలజీనే ఈ బిట్కాయిన్. సో ఈ బిట్కాయిన్ ఎలా వచ్చింది, అసలు బిట్కాయిన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఇంత వాల్యూగా ఎలా మారింది, ఫ్యూచర్ కరెన్సీ అంతా ఇదే అవుతుందా, ఇండియాలో అసలు అమల్లో ఉందా, ఆమోదం ఉందా లేదా, కొనాలా వద్దా. బిట్కాయిన్ అనేది 2008 అక్టోబర్లో ఆన్లైన్లో 8 పేజీలతో ఒక డాక్యుమెంట్లో పబ్లిష్ అయింది. సటోషి నకమోటో అనే వ్యక్తి దీనిని మొట్టమొదట రిలీజ్ చేశాడు. దీంట్లో బిట్కాయిన్ డీసెంట్రలైజేషన్ క్రిప్టో కరెన్సీ ప్రవేశపెడుతున్నా అని చెప్పాడు. ఇతను ఎవరు, లేడీనా, జెంటునా లేదా ఒక గ్రూపా అనేది అంత చిక్కలేదు ఇప్పటికీ కూడా. కానీ ఈ బిట్కాయిన్ని మాత్రం చాలా సిస్టమేటిక్గా డెవలప్ చేశాడని చెప్పొచ్చు. బిట్కాయిన్ అన్నది ఇంటర్నెట్ మనీ, కంప్యూటరైజ్ ప్రోగ్రామ్ చేయబడిన మనీ. దీనికి కాయిన్స్ కానీ పేపర్ రూపంలో కానీ ఉండదు. దీనిని ఎవరు కంట్రోల్ చేయలేరు, తాకలేరు, చూడలేరు కూడా. మనం రూపాయలను ఆర్బీఐ కంట్రోల్ ఎలా అయితే చేస్తుందో, అలాగే ఏ దేశం ఆ దేశంలోని సెంట్రల్ బ్యాంక్స్ కూడా అలాగే కంట్రోల్ చేస్తుంటాయి. కానీ బిట్కాయిన్ ఏ దేశానికి చెందింది కాదు, దీని మీద ఎవరికీ అథారిటీ అనేది ఉండదు. సో ఈ బిట్కాయిన్తో ఇంటర్నెట్ లాగే వరల్డ్ వైడ్లో కూడా మనం బిట్కాయిన్స్ని పంపించుకోవచ్చు అన్నమాట. ఒక రూపాయికి 100 పైసలు ఎలా అయితే అవుతాయో, ఒక బిట్కాయిన్కి 10 కోట్ల సటోషీలు ఉంటాయి. సటోషి నకమోటో దీన్ని క్రియేట్ చేయడం చాలా క్లిష్టంగా చేశాడు. అదేంటంటే కేవలం 21 మిలియన్ అంటే 2 కోట్ల 10 లక్షల బిట్కాయిన్స్ మాత్రమే ఉండాలి అని, అంతకు మించి ఎక్స్ట్రా ఒక బిట్కాయిన్ క్రియేట్ చేయడానికి వీల్లేదని చెప్పాడు. ఇలా బిట్కాయిన్స్ని చేయడానికి రూల్ పెట్టడంతో వీటికి డిమాండ్ అనేది పెరిగింది. ఎక్కువ క్రియేట్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి ధర పెరుగుతూ వచ్చిందన్నమాట. ఈ బిట్కాయిన్స్ని క్రియేట్ చేయడానికి ఒక మైనింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. మైనింగ్ అంటే క్లియర్గా అర్థం కావాలంటే, ఎగ్జాంపుల్గా మనం ఎవరికైనా మనీ సెండ్ చేస్తే మధ్యవర్తిగా బ్యాంకులు కానీ వీసా వంటి కంపెనీలు కానీ ట్రాన్సాక్షన్ సరిగ్గా అవుతుందా లేదా అని మనకు చెప్తూ ఉంటాయి కదా. కానీ బిట్కాయిన్స్కి మధ్యవర్తి అంటే మీడియేటర్ అనేవారు ఎవ్వరూ ఉండరు. మరి అందుకోసం మధ్యలో మైనింగ్ ప్రాసెస్ అని పెట్టాడు. ఈ మైనింగ్ ప్రాసెస్ చేసేవారిని మైనర్లు అంటారు. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి కాయిన్స్ పంపిస్తే ఈ టైంలో మ్యాథమెటికల్ ప్రాబ్లం బ్లాక్ అనే క్రియేట్ అనేది అవుతుందన్నమాట. ఈ మైనింగ్ క్రియేటర్లు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఆ బ్లాక్ని బ్లాక్ చైన్ లెడ్జర్ అనే నెట్వర్క్కి యాడ్ చేస్తారు. ఇలా ఎవరు ట్రాన్సాక్షన్ చేసినా బ్లాక్ చైన్లో స్టోర్ అవుతుందన్నమాట. ఇలా ప్రపంచంలో ఎంతమంది మైనింగ్ చేస్తారో
వాళ్ళందరి నెట్వర్క్లో బ్లాక్ చేయనంత ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఇది ఎవరు హ్యాక్ చేయడానికి కానీ లెక్కలు మార్చి ఫ్రాడ్ చేయడం కానీ జరగలేదు. ఎందుకంటే ఒక్కో కంప్యూటర్ అంటే హ్యాక్ చేయడానికి వీలుంటుంది, కానీ అన్ని మొత్తంలో ఉన్న కంప్యూటర్ని హ్యాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒక బిట్కాయిన్ ట్రాన్జాక్షన్ జరిగినప్పుడల్లా బిట్కాయిన్ మైనర్లు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాటిని బ్లాక్గా మార్చి బ్లాక్ చైన్కి యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ని బిట్కాయిన్ మైనింగ్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా చేస్తే గిఫ్ట్గా కొన్ని బిట్కాయిన్స్ క్రియేట్ అవుతాయి. వాటిని బిట్కాయిన్ మైనర్లు ఉపయోగించుకుంటారు. ఇలా చేస్తే 12.5 బిట్కాయిన్స్ వస్తాయి. మనం కూడా ఇలా చేయొచ్చా అంటే ఇది చాలా కష్టమైన పని. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పెద్ద పెద్ద కంప్యూటర్లు సర్వర్లు వాడాలి. లక్షల్లో పవర్ బిల్ వస్తుంటుంది, పైగా దీనికి హీట్ అనేది కూడా వస్తుంటుంది, వాటికి తగ్గ కూలింగ్ ఉండాలి. దీనిని ఎలా డిజైన్ చేశాడు అని అంటే, ఎక్కువ మంది మైనింగ్ చేసే కొద్దీ బిట్కాయిన్స్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని కష్టంగా వచ్చేలా చేశాడు. అలాగే మైనింగ్ చేస్తే గిఫ్ట్గా వచ్చే బిట్కాయిన్ సంఖ్య కూడా తగ్గించాడు. బిట్కాయిన్ ఉపయోగం ఏంటనేగా మీ డౌటు, కరెన్సీ ఇదే, పేమెంటు చేసే నెట్వర్క్ ఇదే. ఒక రూపాయి ఉంది, ఇది కరెన్సీ, కానీ డబ్బులు పంపే నెట్వర్క్ కాదు కదా. అలా మనం యూస్ చేసే ఫోన్పే, గూగుల్ పే నెట్వర్క్లు ఉన్నాయి, అవి కరెన్సీ కాదు కదా. కానీ బిట్కాయిన్ డబ్బు అనేది పేమెంట్ చేసే నెట్వర్క్ కూడా అదే. సో మధ్యలో థర్డ్ పార్టీ లేదు, సో హ్యాక్ చేయడం ఉండదు. ఇదే ఉపయోగంలోకి ఒకవేళ వస్తే సంవత్సరంలో $200 బిలియన్ ట్రాన్జాక్షన్స్ సేవ్ అవుతాయట. అలాగే విదేశాల్లో ఉండే బంధువులకు ఫ్రెండ్స్కి మనీ సెండ్ చేయాలంటే గవర్నమెంట్ రూల్స్ కానీ లిమిట్స్ కానీ ఏవీ ఉండవు. ట్రాన్జాక్షన్ జరిగితే డబ్బు పంపింది ఎవరు, ఎవరికి పంపారో కూడా తెలియదు. సరే, ఇంతవరకు అయితే బాగానే ఉంది. మరి బిట్కాయిన్ మన దేశంలో లీగలా ఇల్లీగలా అని డౌట్స్ ఉంటాయి కదా. బిట్కాయిన్ ఎవరు క్రియేట్ చేశారో తెలియకపోవడం, ఎవరు దీన్ని కంట్రోల్ చేయకపోవడం, ధర విపరీతంగా పెరగడంతో ఆర్బీఐ మొదటి నుంచి జాగ్రత్తగా ఉండమనే చెబుతుంది. 2018లో అయితే అమ్మడం కొనడం బ్యాన్ చేసింది. కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు బిట్కాయిన్స్ని యూజ్ చేస్తున్నాయని, బిట్కాయిన్ ఏటీఎంలు కూడా ఉన్నాయని, సో ఇండియాలో కూడా బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని 2019లో ఓ పిటిషన్లో సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ అనేది వేశారు. దాంతో 2020 మార్చిలో క్రిప్టో కరెన్సీలో ఉన్న బ్యాన్ని తీసేయమని అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు బిట్కాయిన్ కొనడం ఇల్లీగల్ కాదు. కాకపోతే రూల్స్ రెగ్యులేషన్ లేవు కాబట్టి బిట్కాయిన్స్ని కొనేవారు జాగ్రత్త పడాలని, ఒకవేళ డబ్బులు పోతే ఎవ్వరూ అందుకు బాధ్యులు కారని ఆర్బీఐ హెచ్చరించింది.